హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందించినటువంటి 50% సబ్సిడీతో హాఫ్ ఎకరా ల్యాండ్ లో పాలిహౌస్ నిర్మించుకొని హై వాల్యూ వెజిటేబుల్స్ పండించుచున్న ఈ ఫార్మర్ ఫీల్డ్ ని చూసినట్లయితే, మనం ఈ ఫీల్డ్ లో గమనించినట్లయితే ప్రస్తుతం ఈ రైతు క్యాప్సికమ్ ను పండిస్తున్నాడు. ఇక్కడ మనకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నటువంటి మంచి సైజ్ గల రెడ్ అండ్ యెల్లో కలర్ క్యాప్సికమ్ ను ఈ రైతు పండిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మనము గమనించవలసింది ఏమనగా, ఇక్కడ ట్రెలిసింగ్ విధానం చాలా చక్కగా అమర్చినాడు. సరైనటువంటి విధానములు పాటించడం వల్ల, అనగా క్రాప్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, ఫెర్టికేషన్ వల్ల కాయ యొక్క సైజ్ పరిమాణం బాగా పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఈ రైతుకు ఉంది. స్వయంగా రైతు మాటల్లోనే మనం చూద్దాం ఇప్పుడు. నమస్కారం, నా పేరు కేశవ నాయుడు, ఎర్రగొండపల్లి గ్రామం, పీలేరు మండలం. మన పీలేరు ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణ కార్యక్రమాలు పెట్టి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేదానికి ఏమి చేయాలా అనే దీనిపైన ఒక రైతులందరినీ కలిపి ఈ పాలిహౌస్ కాన్సెప్ట్ అనే దీనిపైన కుప్పము మరియు ఒసూరు విజ్ఞాన యాత్రలు పంపించారు. మేము అట్లా పోయి చూసిన తర్వాత మాకు కూడా ఈ పాలిహౌస్లు చాలా ఎక్కువగా చేశారు. మన ఏరియాలో, మన చిత్తూరు జిల్లాలో, మరి ఇక్కడ మన పీలేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇది ఇంతవరకు ఎవరు చేసిన లేదు. సరే, చేస్తే ఎట్లుంటుంది, మనం దాని అని చెప్పేసి ఈ ఉద్యాన శాఖ వారి సహాయంతో తీసుకొని ఈ పాలిహౌస్ 2015-16 సంవత్సరంలో నిర్మించుకున్నాము. దానికి గాను మాకు దాదాపు ఒక 20 లక్షల రూపాయల వరకు ఖర్చు వచ్చింది. అందులో బ్యాంక్ లోను తీసుకున్నాము 10 లక్షల వరకు. దాంట్లో గవర్నమెంట్ తరఫున దాదాపు 10 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చారు. దాంట్లో తొలి పంటగా మాకు వచ్చి ఒక హాఫ్ ఏకర్కు మొత్తం ఖర్చు. తొలి పంటగా ఒక కీరకాయలు నాటాము. కీరకాయలు దాంట్లో దాదాపు మనకు మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 45 టన్నుల వరకు, మనకు అర్ధ ఎకరాలు 2080 స్క్వేర్ మీటర్లో 45 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇంచుమించు మాకు సేల్ వాల్యూ టోటల్ అమ్మకం వచ్చి 9 లక్షల వరకు వచ్చాము. మాకు ఖర్చులు పోనో దాదాపు 5 లక్షల పైనే మిగిలింది ఇంచుమించు. దాంట్లో మనకు లోన్ తీసుకున్న దాంట్లో అర్ధ డబ్బుల వరకు కట్టేశాము. ఇక గవర్నమెంట్ దానికి క్రాప్ సపోర్ట్ కూడా, ఇంకా గవర్నమెంట్ తరఫున ఉద్యాన శాఖ తరఫున మాకు క్రాప్ సపోర్ట్ కూడా 1,40,000 ఇచ్చారు దీనికి. దీని తర్వాత రెండవ పంటగా ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకున్నాము. దీంట్లో కూడా మాకు ఇంచుమించు ఏమిటంటే దాదాపు ఒక 30 టన్నుల పైనే దిగుబడి తీయాలని ఆశిస్తా ఉన్నాము. ఏ మెయిన్ ఏమిటంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి మరియు ఈ పెట్టుబడి ఖర్చులు, పంట పెట్టుబడి ఖర్చులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉండాలి. కాబట్టి మిగతా తోటి రైతులందరూ కూడా ఇది చేసుకుని బాగుపడాలని నా సూచన. ఇందుకు గాను ప్రభుత్వము మరియు పీలేరు ఉద్యాన శాఖ వారు మాకు చాలా సహకరించారు, దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. షెడ్ నెట్ హౌస్ ఉంటాం దీన్ని, ఇది కూడా ఉద్యాన శాఖ ద్వారానే తీసుకున్నాము. ఇదిలో ఏమంటే మనకు కావాల్సిన, మన పంటకు మనం కావాల్సిన నారులు బయట తెచ్చుకోకుండా మనమే ప్రో ట్రేల్లో పోసుకునేసి మన నారు మనమే ఉత్పత్తి చేసుకుంటాము. మా పాలిహౌస్ కావాల్సిన నారు కూడా దాంట్లోకి, మేము చేయాల్సిన నారు కూడా ఇందులోనే చేసి అందులో నాటుకుంటూ వస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ బయట నుంచి నారు తీసుకోవడం వల్ల బయట నుంచి తెచ్చినప్పుడు డ్యామేజ్ అవడము, లేదంటే మనకు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ కావడము, వాళ్ళు ఏ ఇత్తనాలు ఇస్తారో మనకు తెలియదు. ఇప్పుడు మన దీంట్లో అయితే మనమే ఇత్తనాలు తెచ్చుకొని, మన ప్యూరిటీ ఆఫ్ ఇత్తనాలు తెచ్చుకొని మనమే నారులు పోసుకుంటే మనకు గ్యారంటీగా ఉంటుంది. అందుకోసం మనం నారు మనమే ఇది చేసుకుంటున్నాం దీని ద్వారా. ఇది వచ్చి ఫారం పండు, చిన్నది 14x14 సైజు. దీనికి కూడా ప్రభుత్వం ద్వారా, మన ఉద్యాన శాఖ ద్వారా తీసుకున్నాం. ఇది కూడా ఉద్యాన శాఖ ద్వారా తీసుకున్నాము. ఇది కూడా ఇందుకు కూడా మనకు ఒక ప్రభుత్వం ద్వారా ఒక 70,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చింది. మా ఏమిరా అంటే ఈ వర్షానికి పాలిహౌస్ పై నీళ్లు ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా దీని ద్వారా మనం ఆ పైపుల ద్వారా కలెక్ట్ చేసి దీంట్లో నింపుకుంటాము. ఇంచుమించు సంవత్సరంలో 150 రోజుల వరకు ఈ నీళ్ళే మనకు సరిపోతాయి. మన వర్షపు నీళ్ళే ఇంచుమించు పాలిహౌస్ సరిపోతాయి. పాలిహౌస్కి మనకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, చాలా తక్కువ నీటి వస్తేనే అది సరిపోతుంది. 60 రోజులు అనుకుంటే 200 రోజులు మనకి ఈ నీటితోనే మేము వాడుకొని దాన్ని పంటను కాపాడగలుగుతాం. కమ్యూనిటీ పాంపౌండ్ అనగా 10 నుంచి 15 మంది రైతులు గ్రూప్ గా ఏర్పడి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందిస్తున్న 100% సబ్సిడీ సహాయంతో ఒక ట్యాంకు లాగా
దీర్ఘ చతురస్రాకు ఆకారంలో 100 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు కొలతలతో నిర్మించుకొని వర్షాకాల సమయంలో నీటిని ఒడిసి పట్టుకొని వర్షాలు లేని రాని సమయంలో పంటలు పండించుకొనుటకు ఈ నీరు దోహదపడుతుంది. ఇది కరువును తరిమి కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది చిత్తూరు డిస్ట్రిక్ట్ లోని పీలేరు మండలంలోని 100% సబ్సిడీ సహాయంతో తెచ్చుకొని 10 నుంచి 15 మంది సన్నకారు రైతులు వర్షాలు లేని సమయంలో ఈ నీటిని ఉపయోగించుకొని తమ యొక్క పంటలు పండించుకుంటూ లాభపడుతున్నారు. ఇప్పుడు మనం వారి యొక్క మాటల్లో చూద్దాము. నమస్కారం. మాది వచ్చి శ్రీ వెంకటేశ్వర మామిడి రైతు సంఘం, అరవండపల్లి, పులిచెర్ల మండలం. 2014-15 సంవత్సరంలో ఉద్యాన శాఖ వారు ఈ కరువు పీడిత ప్రాంతాలపైన ఒక ఈ అవగాహన సదస్సు పెట్టారు. అవగాహన సదస్సు పెట్టినప్పుడు వాళ్ళకేం చెప్పారంటే, అందరూ రైతులు, ప్రతి ఒక్క రైతు, ఒక 5 ఎకరాలు ఉండే రైతు, ప్రతి ఒక్క రైతు ఈ మామిడి తోటలో ఈ కరువు దీని నుంచి కాపాడుకోవడం కోసం ఫారం పండ్లు తీసుకోమన్నారు. ఫారం పండ్లు గవర్నమెంట్ తరఫున అర్ధ సబ్సిడీతో, 50% సబ్సిడీతో ఫారం పండ్లు తీసుకోమన్నారు. 50% సబ్సిడీతో ఫారం పండ్లు తీసుకోమన్నారు. మేమేమంటే ఒక 10 మంది రైతులం కలిసి ఒక పెద్ద పండు తీసుకుంటే ఎట్లా ఉంటుందనేసి ఉద్యాన శాఖ వారిని సలహాడితే వాళ్ళు చేసుకోమని చెప్పారు. దాని తరఫున మేము ఈ వెంకటేశ్వర మామిడి సంఘం ఒక రైతు సంఘాన్ని స్థాపించుకొని ఒక 10 మంది రైతులు కలుసుకునేసి ఒక పెద్ద ఫారం పండుకు ఉద్యాన శాఖ ద్వారా తీసి ఇచ్చినారు. అందులో 100 మీటర్లకు 100 మీటర్లు 3 మీటర్ల హైట్ ఉండేట్టుగా ఫారం పండు నిర్మించుకుని ఉన్నారు. మేము ఇందులో 10 మంది రైతులు ఉన్నాము. అందరికీ కలిపి దాదాపు 69 ఎకరాలు ఉంది. 5 బోర్లు ఉన్నాయి. ఈ బోర్లతో వర్షాకాలంలో ఫారం పండు నిండుకు నీటిని నిప్పుకొని ఎండాకాలము మామిడి తోటలకు డ్రిప్ ద్వారా, అందరికీ డ్రిప్ ఉంది, డ్రిప్ ద్వారా వాడుకుంటాము. దీనివల్ల మేము ఈసారి ఈ మామిడి తోటలు ఎండిపోకుండా కాపాడుకుంటాము. ఈ సహాయం చేసినందుకు ఉద్యాన శాఖకు మా ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం నాయుడు, అరవండ్లపల్లి. మేము 10 మంది రైతులు కలిసి ఫారం పండు తవ్వుకున్నాము. ఈ ఫారం పండు గత సంవత్సరం ఎండల కారణంగా చాలా మామిడి చెట్లు ఎండిపోయినాయి. ఈ మామిడి మొక్కలకు చాలా సపోర్టు గవర్నమెంట్ ద్వారా మాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. రైతులు గత సంవత్సరం పోయిన చెట్లలో 50% వరకు మొదటని ఎండిపోయినాయి. ఈ ఉన్ని చెట్లైనా బాగా అభివృద్ధి చేసుకుని ఉండే పంటలు బాగా అధిక దిగుబడి తెచ్చుకోవాలని చాలా ఉత్సాహంగా ఈ ఉద్యాన శాఖ ద్వారా మాకు వచ్చిన సపోర్ట్తో మేము ఫారం పంట నిర్మించుకున్నాము. దీనికి గాను 54 లక్షలు వరకు ఖర్చులు అయి ఉంటాయి. దీంట్లో 20 లక్షలు గవర్నమెంట్ ద్వారా మాకు సబ్సిడీ ద్వారా అందజేశారు. ఉద్యాన శాఖకు, ప్రభుత్వానికి తరఫున ఈ పెద్ద కమ్యూనిటీ ఫామ్ నిర్మించుకున్నాం. మా గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరం కూడా దాదాపు మా ఏరియాలో ఈ పులిచెర్ల మండలంలో పర్టికులర్ గా గత 10 సంవత్సరాలు కూడా వర్షాలే లేవు. పూర్తిగా గత సంవత్సరం పడింది. సో అంత ఎంత మామిడి చెట్లు అంతకుముందు కూడా ఈ మాదిరిగా మామిడి మొక్కలు కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. సో ఈ మన ఉద్యాన శాఖ ద్వారా ఈ పెద్ద కమ్యూనిటీ ఫామ్ నిర్మించుకున్న దాని వల్ల ఈ రోజు చూడండి, ఈ మాదిరిగా కలకల ఈ చెట్లు కూడా ఉన్నాయి. దీనికి నీళ్లు, మేము ఉన్న నీళ్లు బాగా సద్వినియోగం చేసుకుంటూ డ్రిప్ ద్వారా ఉన్నవి అవసరం లేనప్పుడు ఈ పాండ్ని నింపుకొని ఆ తర్వాత ఎండాకాలంలో పంట వచ్చే కాలంలో ఆ నీళ్లను డ్రిప్ ద్వారా సద్వినియోగం చేసుకుంటున్నాం. సో మాకు ఇక్కడ మా మండలంలో కానీ మా ఏరియాలో ఉండే ఉద్యాన శాఖ వాళ్ళు కూడా మాకు దీనికి బాగా సహకరించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఈ మాదిరిగా చేసుకోగలం. ఈ కమ్యూనిటీగా ఇది మనకే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మిగతా రైతులకు కూడా ఇలాంటివి ఎక్కువ మంది కానీ చేసుకోగలిగితే సో ఉద్యాన పంటలను కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో మా ఉద్యాన శాఖ ద్వారా మేము గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో మాకు ఇలాంటి సహకారాలు కూడా ఈ మా సంఘానికి ఇంకా ఏదైనా ఉండేటివి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం.